తమ మండలంలో అభివృద్ధి పనులు పూర్తి చేసిన తమకు బిల్లులు చెల్లించడం లేదంటూ వీర్నపల్లి మండల పరిషత్ సర్వసభ సమావేశాన్ని వీర్నపల్లి ఎంపీటీసీలో ఆయా గ్రామాల సర్పంచులు వాకౌట్ చేశారు. ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు రావడం లేదని, అప్పుల పాలవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. క్యూసీ కాపోవడానికి అవి బిల్లు చేయకపోవడానికి కారణం మేమా? చేయించండి, నేను ఆయన ఒప్పుకోనే కాదు. ఆ సమస్య అనేది ఎందుకు పెండింగ్ పడుతుంది గవర్నమెంట్ అద్దన్నరా? లేకపోతే సర్పంచ్ వ్యతిరేకత వీళ్ళకి ఏది చేయదని ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అనుకున్నారు. ఆ డిపార్ట్మెంట్ క్యూసీ చేయడానికి ఏంటి? కరీంనగర్ ఎంపడది తీసుకపోవాలి. ఒక పని చేస్తే పనికి సంబంధించి ఎస్టిమేట్, దాని టెక్నికల్ అవన్నీ మాకు ఇవ్వాలి. అవి పని స్టార్ట్ చేయమని చెప్తారు. పని స్టార్ట్ చేసినాక అది బ్రిక్స్ ఉంటే ఇటుక పెడతారు, ఇట్టుకుంటే బ్రిక్స్ తెరవక పెడుతుంది. అది కాదు భయాన్ని ఇది చేసి ఉల్టా మమ్మల్ని బనాయించేటువంటి పరిస్థితి అయ్యి గారు ఇంకో చేసింది. అది దాదాపుగా కావాలని చేసిందే కదప్ప, అది ఏదో లేదా అంటే వాళ్ళ పని మీద వాళ్ళకి అవగాహన ఎస్టిమేట్ కొట్టించడానికి ఒక నాలుగు సార్లు మేము తిరిగినాక దాని లాభం కలెక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని 12 ఈ పెండింగ్ బిల్లుల సమస్య గురించి మాట్లాడాలి. దానికోసం అని చెప్పేసి సర్పంచ్లు మన తర్వాత ఎవరైతే వర్క్స్ చేస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. సో అందు కారణంగా లేదు, ఆ కారణమే కాదు సార్, దాన్ని కలెక్టర్ గారిని కలవడం కోసమే బైకాట్ చేస్తారా? మేము అధికారుల తీర్పు నిరసనైనా బైకాట్ చేస్తారు 100%, దానిలో డౌట్ లేదు. కలెక్టర్ గారిని కలవడం అనేది ఖచ్చితంగా కలవడం, ఈ రోజు కలవడం, రేపైనా కలవడం, ఇంకో రోజు కలవడం. కొన్ని నిమిషం మాట్లాడదు. మండలంలో జరుగుతున్నటువంటి సర్వసభ్య సమావేశానికి మరి గత 4.5 సంవత్సరాలుగా సర్పంచులు గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడుతూ అనేక రకాలైన అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలన్నటువంటి ధ్యేయం కొద్ది ఖర్చు పెట్టి మరి బిల్లులు రాక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులున్నాయి మండలంలో. చాలాసార్లు సమావేశాలలో జిల్లా అధికారులు వచ్చినప్పుడు, కలెక్టర్ గారు వచ్చినప్పుడు మా పరిస్థితి ఇది ఉందని మా ముందే చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా, దాదాపుగా పదవీ కాలం పూర్తవుతున్నటువంటి సమయం ఆసన్నమైనప్పటికీ కూడా, ఇంతవరకు కూడా 4.5 సంవత్సరాల నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు రాలేనటువంటి పరిస్థితుల్లో మరి బిల్లులు రావట్లేదు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి ఈరోజు సర్వసభ్య సమావేశాన్ని సర్పంచులు బైకాట్ చేయడం జరిగింది. దీనికి వీర్నపల్లి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీటీసీలు కూడా వాళ్ళకు పూర్తిగా మద్దతు తెలపడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఎంపీటీసీలకు కూడా ఈ 4.5 సంవత్సరాలుగా మరి ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి నిధులు సరిగా రాక ఎంపీటీసీలు కూడా అసలు అభివృద్ధిలో ఏమాత్రం కూడా కానరాని పరిస్థితుల్లో ఈరోజు మండల పరిషత్ నిధులున్నాయి. ఇచ్చినటువంటి నిధులు ఏ పని చేద్దామన్నా కూడా సరిపోలేనటువంటి విధంగా కూడా మండల పరిషత్కు నిధులు వస్తున్నటువంటి తరుణంలో, ఒకవైపు అధికారుల నిర్లక్ష్యం, ఒకవైపు ప్రభుత్వాల నుంచి నిధులు రాలేక కూడా అవస్థలు పడుతున్నాం కాబట్టి ఈరోజు సర్వసభ్య సమావేశాన్ని పూర్తిగా బైకాట్ చేసినాం. అదేవిధంగా ఇందాక సర్పంచ్ చెప్పినట్టుగా నిజంగా అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు అభివృద్ది పేరట అవార్డులు ఒకవైపు ప్రభుత్వం ఇస్తున్నది, ఒకవైపు సర్పంచులు అప్పుల పాలవుతే పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి అప్పులను చూసి బాధపడాలా, మరి అవార్డులను చూసి మురిసిపోవాలని ఈరోజు అధికారులే ఈరోజు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మండలంలో జరుగుతున్నటువంటి సర్వసభ్య సమావేశానికి మరి గత 4.5 సంవత్సరాలుగా సర్పంచులు గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడుతూ అనేక రకాలైన అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలన్నటువంటి ధ్యేయం కొద్ది ఖర్చు పెట్టి మరి బిల్లులు రాక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులున్నాయి మండలంలో. చాలాసార్లు సమావేశాలలో జిల్లా అధికారులు వచ్చినప్పుడు, కలెక్టర్ గారు వచ్చినప్పుడు మా పరిస్థితి ఇది ఉందని మా ముందే చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా, దాదాపుగా పదవీ కాలం పూర్తవుతున్నటువంటి సమయం ఆసన్నమైనప్పటికీ కూడా, ఇంతవరకు కూడా 4.5 సంవత్సరాల నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు రాలేనటువంటి పరిస్థితుల్లో మరి బిల్లులు రావట్లేదు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి ఈరోజు సర్వసభ్య సమావేశాన్ని సర్పంచులు బైకాట్ చేయడం జరిగింది. దీనికి వీర్నపల్లి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీటీసీలు కూడా వాళ్ళకు పూర్తిగా మద్దతు తెలపడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఎంపీటీసీలకు కూడా ఈ 4.5 సంవత్సరాలుగా మరి ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి నిధులు సరిగా రాక ఎంపీటీసీలు కూడా అసలు అభివృద్దిలో ఏమాత్రం కూడా కానరాని పరిస్థితుల్లో ఈరోజు మండల పరిషత్ నిధులున్నాయి. ఇచ్చినటువంటి నిధులు ఏ పని చేద్దామన్నా కూడా సరిపోలేనటువంటి విధంగా కూడా మండల పరిషత్కు నిధులు వస్తున్నటువంటి తరుణంలో, ఒకవైపు అధికారుల నిర్లక్ష్యం, ఒకవైపు ప్రభుత్వాల నుంచి నిధులు రాలేక కూడా అవస్థలు పడుతున్నాం కాబట్టి ఈరోజు సర్వసభ్య సమావేశాన్ని పూర్తిగా బైకాట్ చేసినాం. అదేవిధంగా ఇందాక సర్పంచ్ చెప్పినట్టుగా
నిజంగా అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు అభివృద్ధి పేరట అవార్డులు ఒకవైపు ప్రభుత్వం ఇస్తున్నది, ఒకవైపు సర్పంచులు అప్పుల పాలవుతే పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి అప్పులను చూసి బాధపడాలా, మరి అవార్డులను చూసి మురిసిపోవాలని ఈరోజు అధికారులు